కాలర్ గౌన్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం అంబ్రెల్లా గౌన్, అంబ్రెల్లా అంటే గొడుగు ఆకారం, గొడుగు ఎట్లా ఉంటుందో ఆ ఆకారంలో గౌను కింద కత్తిరించటం, దానికి కూడా దానికి 8 మడతలే, దాని 4 మడతలు, సారీ 8 మడతలు రాంగ్, 4 మడతలే దానికి. ఫుల్ అంబ్రెల్లాకి 4 మడతలు, హాఫ్ అంబ్రెల్లాకి 2 మడతలు వేయాలి. ఇక్కడ చూడండి కొలతలు రాశాను, ఇక్కడ బొమ్మలు వేసా. ఇది బాడీ 4 మడతలు, ఇది 4 మడతలు. ఏది ఇది? ఫుల్ అంబ్రెల్లా. ఇదేంటి ఇది? ఇది ఫుల్ అంబ్రెల్లా. ఇది హాఫ్ అంబ్రెల్లా. ఇది హాఫ్ అంబ్రెల్లా. ఇది 4 మడతలు, ఇది 2 మడతలు, బాడీ 4 మడతలు. ముందు బాడీ రెడీ చేసుకోండి. బాడీకి చేతులు పెట్టడం, మెడకి ఏదైనా గోటు చేసుకోవటం, ఏదంటే ముందు పక్క ఏదైనా మోడల్ ఫ్యాషన్ చేసుకోవటం, అవంతా రెడీ చేసి బాడీ పెట్టుకున్న తర్వాత బాడీని బట్టి మీకు అంబ్రెల్లా కటింగ్ వస్తుంది. కుట్టింది చూపిస్తున్నా చూడండి. ఇదిగో ఇది చూడండి అంబ్రెల్లా ఎంత గుండ్రంగా వచ్చిందో. ఫుల్ అంబ్రెల్లా, ఇది ఫుల్ అంబ్రెల్లా చూడండి. కుట్టింది ఎంత రౌండ్గా వచ్చింది. పిల్లలు గుండ్రంగా తిరిగి కూర్చుంటే హిందీ సినిమాలో కవాలి డ్రెస్ లాగా వాళ్ళ చుట్టుకొని చుట్టూ రావాలి. అది వాళ్ళు కూర్చుంటే, మధ్యలో కూర్చుంటే వాళ్ళ చుట్టూ ఇలా రౌండ్ షేప్లో రావాలి. ఇది ఫుల్ అంబ్రెల్లా. దీనికి హ్యాండ్స్ పెట్టాము, కాలర్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను కటింగ్ వరకు చూపిస్తాను. ఇది ఫుల్ అంబ్రెల్లా. ఇది రెండోది, రెండోది చూడండి హాఫ్ అంబ్రెల్లా. రెండోది ఏంటి? హాఫ్ అంబ్రెల్లా అంటే ఇది స్కర్ట్ మోడల్. ఎక్కువగా ఇది దేంట్లో కుడతారు? మందపాటి గుడ్డల్లో కుడితే కానీ ఇలా క్రాస్గా నిలబడదు. నిలబడిన దానికి ఇది మోకాలు వరకే. ఇది గౌన్ ఏంటంటే మోకాలు కిందికి పెట్టచ్చు, ఫుల్ అంబ్రెల్లా మోకాలు పైకి పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా కాదు, కేవలం మోకాలు వరకే రావాలి. దీనికి కాలర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఇది ఫుల్ అంబ్రెల్లా ఫ్రాకు చూడండి. ఇట్లా పాప ఇలా కూర్చుంటే, పాప ఇలా పట్టుకుని పాపాయి మధ్యలో కూర్చుంటే చుట్టూ ఎట్లా రౌండ్ షేప్ వచ్చిందో చూడండి. అంబ్రెల్లా గౌన్ పిల్లలు గుండ్రంగా తిరిగి కూర్చుంటే వాళ్ళకి ఆ సర్కిల్ పడాలి, రౌండ్ సర్కిల్ గుండ్రంగా. అలా రావాలంటే ఎట్లాగో ఇప్పుడు కటింగ్ చూపిస్తా చూడండి. చూడండి ఇప్పుడు నేను 8 మడతలు వేస్తున్నాను, 4 మడతలు వేసా. కాలర్కి అయితే 8 మడతలు వేసాం. ఇదేంటంటే అంబ్రెల్లా కాబట్టి నేను 4 మడతలు వేసాను. అంబ్రెల్లా కాబట్టి 4 మడతలు. బాడీ సపోజ్ చుట్టుకొలత 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలు ఉంటే ఇక్కడ 4 మడతల మీద మీరు ఈ మూల నుంచి మడత మీకు ఎప్పుడు ఎడం చేతపు రావాలి, విడివిడివి ఇటు రావాలి. వచ్చిన తర్వాత 3 ఉందనుకోండి, నా బాడీ చుట్టుకొలత 6. బాడీ చుట్టుకొలతలో సగం పెట్టుకోవాలి. ఇక్కడ బాడీ చుట్టుకొలతలో ఇది సగం పెట్టుకోవాలి. ఏంటిది సగం పెట్టాలి? బాడీ చుట్టుకొలతలో, బాడీ చుట్టుకొలతలో సగం పెట్టాలి. బాడీ చుట్టుకొలత 6 అనుకో, నేను 3 పెట్టాను. అట్లాగే టేప్ తిప్పుకుంటూ మూలలకి 3 పెట్టుకుంటూ ఇలా చిన్న రౌండ్ గీసుకోండి. ఇది నడుం దగ్గరకు వస్తుంది. ఇది ఎంత పెట్టాము? నడుము వద్ద వచ్చేది. ఇది నడుము వద్ద రౌండ్. ఇది మరి కింద రావాలిగా. కింద రావాలంటే ఎంత ఉందో చూసుకోండి. మన కాసు 7 అంగుళాలు ఉంది, 7 అంగుళాలు ఉంది. అక్కడి నుంచి అట్లాగే 7 పెట్టుకుంటూ రండి. ఎంత ఉంటే అంతే మీకు గుడ్డలు. 4 మడతల మీద 7 10 పెట్టుకోవచ్చు, 12 పెట్టుకోవచ్చు. పాదాల వరకు రావాలనుకుంటే 20 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కానీ నేను పేపర్లో ఉన్నది చూపిస్తాను. సేమ్ టు సేమ్ కాలరే. కాలర్కి అయితే 8 మడతలు వేస్తాము, అంబ్రెల్లా కాబట్టి, ఫుల్ అంబ్రెల్లా కాబట్టి 8 మడతలు వేసాం.
నాలుగు మడతలు వేసాం, రౌండ్ షేప్ వచ్చేసింది. ఇదేంటి, ఇది క్రింద భాగం, ఇది క్రింద అంబరిల్లా రౌండ్, అంబరిల్లా రౌండ్ అంటే గొడుగు, గొడుగు ఆకారం, గొడుగు లాగా గొడుగు ఆకారం. ఇది ఫుల్ అంబరిల్లా. ఇది మిగిలిన పొడవు మీ ఇష్టం, వాళ్ళకి మీకు ఎంత పొడవు కావాలనుకుంటే ఇది అంత పొడుగు పెట్టుకోవచ్చు. పిల్లల్ని ఇది నడుము వరకే వస్తుంది బాడీ. బాడీ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకి నడుము వరకే వస్తుంది బాడీ. మీరు కిందది, ఈ కిందది, ఇది నడుము చుట్టూ రావాలన్నమాట. ఈ నడుము చుట్టూ ఇది రావాలి. కత్తిరించి చూపిస్తా చూడండి, ఇది అంబరిల్లా కత్తిరించి చూపిస్తాను. ముందు కింద రౌండ్ కత్తిరించుకోండి.